నమస్కారం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరోసారి నన్ను ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తూ బీఫామ్ అందజేయడం జరిగింది. దానికి కృషి చేసినటువంటి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, నాకు బీఫామ్ అందజేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పార్టీ ఏ కార్యక్రమం పిలిపించినా ఉద్యమ సమయం అనుకోండి, లేక ఇప్పటి వరకు నాకు అన్ని రకాలుగా చైతన్యస్తూ మనోధైర్యం ఇస్తూ ఎన్నికల సమయంలో ప్రతి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నా గెలుపు కోసం కృషి చేసినటువంటి వారందరికి కూడా సభాముఖంగా మీ ద్వారా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు ఎంతో విశ్వాసంతో పార్టీ పైన నమ్మకంతో నేను నిత్యం ప్రజలతో మమేకమవుతానని నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరోసారి శిరస్సు ఉంచి హృదయపూర్వకంగా కృతజ్ఞత ధన్యవాదాలు. నిన్న నాకు బీఫామ్ అందియగానే అదేవిధంగా పార్టీ మేనిఫెస్టో విడుదల చేయగానే రాష్ట్ర వ్యాప్తంతో పాటు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోని ప్రజలందరూ కూడా మమేకమై ఇది ప్రజలకు ఉపయోగపడే మేనిఫెస్టో, ఇది అమలయ్యే మేనిఫెస్టో, రాబోయే రోజులలో మా బతుకుల్లో వెలుగు చూపే మేనిఫెస్టో అని చెప్పి ఇటు ప్రజలు స్వచ్ఛందంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి మరి ఆనందంతో ఈ మేనిఫెస్టోని అంతా కూడా మరి గడప గడపకు తీసుకుపోతా అని చెప్పి ప్రకటించడం జరిగింది. మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్తో పాటు గౌరవ చైర్మన్ గారు ఈరోజు మా సోషల్ మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు ఎస్వి కన్వెన్షన్ హాల్లో ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు. త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి తెలంగాణ, తెలంగాణ గాంధీయ మార్గంలో ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాధించడమే కాకుండా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేస్తూ ఈరోజు భారత స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినప్పటికీ కూడా అంబేద్కర్ గారి విగ్రహాలు దళిత వాడలను లేక ఆ దళిత వాడలు ఉన్నటువంటి చిన్న చిన్న కమ్యూనిటీ హాళ్ళకు పేరుకే పరిమితమైనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వారి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తూ ఈరోజు రాష్ట్ర సచివాలయానికే మరి వారి పేరు పెట్టడం, దేశంలో ఎక్కడలేని విధంగా వారి విగ్రహం ఆవిష్కరించినటువంటి గొప్ప మానవతవాది అంబేద్కర్ వాది కేసీఆర్ గారిని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అయితే ఇక్కడికి వచ్చే వరకు ఉద్యమ సమయం అనుకోండి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుకోండి, లేక ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్యలో నిలబడ్డటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అది కరోనా కష్టకాలంలో అనుకోండి, ఈ నగరాన్ని వరదలతో కుదిపేసినటువంటి సమయం అనుకోండి, నేను కానీ
మా పార్టీ శ్రేణులు కానీ ఈరోజు ప్రజలతో మమేకమై వారికి అండగా ఉండాలని చెప్పి ప్రత్యేకించి ప్రపంచాన్ని కుదిపేసినటువంటి కరోనా కష్టకాలంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులము కార్పొరేటర్లము మా డివిజన్ అధ్యక్షులు అందరం కలిసి ఈ నిజగోరుగంలో ఉన్నటువంటి 46,000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు 2 నెలలకు కావాల్సినటువంటి మరి సరుకులన్నీ కూడా అందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. వరదల సమయంలో కానీ మొన్న కుదిపేసినటువంటి వరదలు అనుకోండి, గతంలో 2016-17లో కుదిపేసినటువంటి వరదల సమయంలో కూడా మేము ఎప్పుడు కూడా ఇళ్లలో కూర్చోలేదు. నేను కానీ మా పార్టీ కార్పొరేటర్లు కానీ మా నాయకులు అందరం కూడా ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజా సమస్యలు తెలుసుకున్నాం, నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసినాం. కేటీఆర్ గారి ద్వారా, ముఖ్యమంత్రి గారి ద్వారా వందలాది కోట్లు తెచ్చి తిరిగి అవన్నీ కూడా మరమ్మత్తు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అభివృద్ధి లక్ష్యంగానే మేము పనిచేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమే మా ప్రజా అజెండాగా మేము ముందుకు పోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎన్నికల మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లాగానో, ఒక ఖురాన్ లాగానో, ఒక బైబిల్ లాగానో మరి పవిత్రంగా భావించి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా 9 ఏళ్ళ నుంచి అమలు చేయడమే కాకుండా మేనిఫెస్టోలో లేని అంశాలు అయినటువంటి కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ ఈ తీరుగా చెప్పుకుంటూ పోతే అనేక ప్రజలకు ఉపయోగపడే అంశాలను కూడా అమలు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా మరో 5 ఏళ్లకు ప్రజలకు ఉపయోగపడే పథకాలు కానీ, ప్రజల సంక్షేమం కోసం అనేక అంశాలను కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అందులో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 పెన్షన్ను మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా అమలు చేయడం జరిగింది. మరి ఈసారి ఖచ్చితంగా వారి నాయకత్వంలో అధికారం వచ్చిన తర్వాత 5,016 వరకు పెంచుతానన్నటువంటి విషయాన్ని నిన్న అధికారికంగా చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొదటి సంవత్సరం 3,016 చేసి ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా పెంచుతూ మరి 5వ సంవత్సరం వరకు 5,016 చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 93 లక్షల పైగా ఉన్నటువంటి కుటుంబాలకు కేసీఆర్ గారి బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే పథకం, 5 లక్షల బీమా కల్పిస్తానని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో కరోనా అనుకోండి, ఇతర కారణాల వల్ల అనేక కుటుంబాలు మరణిస్తే ఆ కుటుంబాలలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అనాథలైనటువంటి పరిస్థితి వారు చూసి చెల్లించిపోవడం జరిగింది. అందుకే అందరికీ భీమా ధీమా అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులపైన సన్న బియ్యం పంపిణీ చేస్తానని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆసరా పెన్షన్ కూడా 2016 నుంచి 5,016 పంపిణీ చేస్తా అని చెప్పి మరి హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలో రాగానే మొదటి సంవత్సరం వికలాంగులకు 3,000 ఉంటే మొన్న 4,000 పంపిణీ చేయడం జరిగింది. ఇది కూడా దశల వారీగా 6,016 పెంచుతా అని చెప్పి హామీ ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అయితే రైతు బంధు పథకాన్ని కూడా 10,000 నుంచి 16,000కు దశల వారీగా పెంచుతానన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొదటి సంవత్సరానికి ఎకరానికి
12,000 నుంచి 16,000 వరకు పెంచడం జరుగుతుంది. అదే విధంగా అరులైనటువంటి పేదలందరికీ కూడా నిరుపేద పేదలందరికీ కూడా నెలకు 3,000 అందిస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా అరులైన లబ్ధిదారులకు జర్నలిస్ట్ మిత్రులకు అక్రిడిటేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా గ్యాస్ సిలిండర్ 400కి, ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ప్రతిసారి గ్యాస్ సిలిండర్ పైన పెను భారం పెంచుతూ ఈరోజు మహిళా లోకం తిరిగి కట్టెలపోయి వాడే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి మరి కట్టెలపోయి ద్వారా అనేక అనారోగ్య సమస్యలు మా మహిళా సోదరిమణులకు వస్తున్నాయి. కాబట్టి మరి అటువంటి పరిస్థితి నుంచి వారికి అండగా ఉండాలని చెప్పి మరి అర్హులైన వారికి అందరికి కూడా 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి కూడా హామీ ఇవ్వటం జరిగింది. మరి ఇది ప్రజలు మెచ్చే విధమైనటువంటి మేనిఫెస్టో, ప్రజలు నచ్చే విధమైనటువంటి మేనిఫెస్టో. కాబట్టి ఈరోజు నుంచి మా పార్టీ శ్రేణులు గులాబీ కుటుంబ సభ్యులందరం కూడా ఇంటింటికి ఈ మేనిఫెస్టో అందజేస్తాం. అందులో భాగంగా మా నియోజకవర్గంలో కూడా ప్రతిరోజు ఈరోజు నుంచి నేను నాతో పాటు మా శ్రేణులందరం కూడా ప్రతి డివిజన్లో ఈ విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహిస్తాం. అందులో భాగంగా ఈరోజు 59 డివిజన్లలో ఈ ఇంటింటికి ఈ కార్యక్రమం ప్రజా ఆశీర్వాద యాత్ర అని నామకరణంతో ఈరోజు నుంచి ప్రారంభించుకోవటం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలు నచ్చే విధంగా ఉంది, ప్రజలు మెచ్చే విధంగా ఉంది, ప్రజలు నమ్మే విధంగా ఉంది. కానీ కొన్ని పార్టీల వాళ్ళు, ప్రత్యేకించి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ప్రజలను మోసం చేసే విధంగా అమలు కాని హామీలతోని గత ఎన్నికల సమయంలో కూడా అనేక వాగ్దానాలు చేసి ప్రజలు తిరస్కరించడం జరిగింది. తిరిగి ప్రజలను మరోసారి మోసం చేసే విధంగా అమలు కాని హామీలతోని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారికి తీసిపోని విధంగా ఈ నియోజకవర్గంలో కూడా ప్రజలకు గతంలో ప్రజల కష్టాకాలంలో కనబడని నాయకులు కూడా ఈరోజు మరోసారి, అది కాంగ్రెస్ నాయకులు అయితేనేమి బీజేపీ నాయకులు అయితేనేమి, ఒకళ్ళు గడియారాలు ఇవ్వచ్చు, ఇంకో పార్టీ వారు కుక్కర్లు ఇవ్వచ్చు, కానీ ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉంది. వారి అవసరాల కోసం ఎన్నికల స్టంట్గా ఇటువంటి తాయిలాలు ఇచ్చేటువంటి నాయకులను ప్రజలు గమనిస్తున్నారు. ఈ గడియారాలు పనిచేయని కూడా ప్రజలకు తెలుసు, ప్రెషర్ కుక్కర్లు కూడా ప్రెషర్లతోని పలిగిపోతాయని కూడా తెలుసు, ఇవి మహిళలు కూడా ఉపయోగించుకోరనే విషయాన్ని కూడా ఆ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది. ఈరోజు ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా మా శ్రేణుల ద్వారా కానీ మా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా కానీ సమాచారం అందుకొని ప్రజల మధ్యన ఉండే ప్రజాసేవకునిగా గతంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉంటా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నిన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టో చూసినట్టయితే నాకు బ్రహ్మాండమైనటువంటి విశ్వాసం ఉంది. ఈసారి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల అహర్నిశలు అంకితభావంతో చేస్తున్నటువంటి కృషి ద్వారా ఖచ్చితంగా 50,000 పైచిలుకుతోని గెలుపొందుతానన్నటువంటి ఆత్మవిశ్వాసం ఉంది. ఖచ్చితంగా
రాబోయే రోజులలో వారి ఆశీర్వాదంతోని వారి దీవెనలతోని వారి సహకారంతోని గెలిచిన తర్వాత మరింత రెట్టింపు ఉత్సాహంతోని మరిన్ని పండిగంటలు వెచ్చించి ప్రజా సేవలో నిమగ్నమైతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే ఈ నగరం ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది వేలాది కోట్లతోని మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇప్పటికే ఈ నగరాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దడం జరిగింది మొన్ననే గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి చేతుల మీదుగా హైదరాబాద్ తర్వాత అనేక ఐటీ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఐటీ టవర్ కూడా ఏర్పాటు చేయాలంటే కూడా దాని స్థలం సేకరించి మరి ఐటీ టవర్ కోసం కూడా కృషి చేయడం జరుగుతుంది మరి ఇప్పటికే సుమారు 5-6 వేల మంది ఎక్కడో గతంలో సమైక్య రాష్ట్రంలో బెంగళూరులో బాంబేలో హైదరాబాద్లో పనిచేసే ఐటీ మిత్రులందరూ కూడా తమ కుటుంబ సభ్యులతోని తమ జన్మస్థలంలో ఇక్కడనే పనిచేయటం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ నగరం ఒక చారిత్రక నగరం కాబట్టి అనేక చారిత్రక కట్టడాలను సమైక్య రాష్ట్రంలో కనుమరుగైతే మరి దాన్ని బ్రహ్మాండంగా ప్రపంచానికే గుర్తింపు వచ్చే విధంగా ఉదాహరణ చెప్పానంటే 2000 ఏళ్ళ చరిత్ర కలటువంటి అగలేగుట్టగా పిలువబడే జైన్ సైట్స్ను తీర్చిదిద్దితే ఈరోజు ప్రతి ఆదివారం ప్రపంచంలో ఉన్నటువంటి జైన్లందరూ కూడా ఆ జైన్ సైట్స్ను సందర్శించడం జరుగుతుంది కళాకారుల కోసము కాళోజీ కళాక్షేత్రం కూడా పూర్తయితున్నటువంటి దశలో దాన్ని మరి అతి త్వరలో ప్రారంభించుకుంటాం ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అది ఆగడం జరిగింది మరి అదేవిధంగా ప్రముఖ దేవాలయం ప్రసిద్ధిగాంచినటువంటి భద్రకాళి అమ్మవారికి కూడా 20-30 కోట్లతోని మాడవీధుల పనులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా అమ్మవారి దర్శించుకుంటానికి అనేక పార్టీ నాయకులు వచ్చారు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు వచ్చారు చివరికి ప్రధానమంత్రి వచ్చారు కానీ అమ్మవారి దర్శించుకున్నారు కానీ అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం నయా పైస కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మరి భక్తులందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మతతత్వ పార్టీలను కూడా ఈ నియోగవర్గంలో దరిదాపులకు కూడా ఆదరించే పరిస్థితి లేదన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా గంగా జమున తైజీ అన్నట్టు మత సామ్రాజ్యానికి ప్రతీక అయినటువంటి ఈ రాష్ట్రం కానీ నగరంలో ప్రతి పండుగను కూడా అన్ని మతాల వాళ్ళు గౌరవప్రదంగా సంతోషంగా నిర్వహించుకుంటున్నాం ఈ కల్చర్ను రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఉద్యమ సమయంలో కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ మా ప్రెస్ మిత్రులందరూ కూడా ప్రజా సమస్యలను నా దృష్టి తీసుకురావడమే కాకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం నాకు ఇస్తున్నటువంటి సూచనలు సలహాలు రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను కూడా గతంలో కన్నా మరింత రెట్టింపు ఉత్సాహంతో అంకిత భావంతో మీకు ప్రజలకు సేవ చేస్తానన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు నుంచి ప్రారంభించే ప్రజా ఆశీర్వాద యాత్రను మీరు కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీ ప్రసారాలు మీ రాతలు సూచనలు ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.